గుంటూరు కేంద్రంగా నకిలీ ఆధార్ కార్డులా తయారు చేస్తున్న ముఠా గుట్టును అర్బన్ పోలీసులు రట్టు చేశారు. కొద్ది రోజుల క్రితం పలువురు ముఠా సభ్యులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులకు మరికొన్ని వాస్తవాలు తెలిసాయి. అత్యంత గోప్యంగా ఉండే ఆధార్ డేటాలో వయసులో మార్పులపై పోలీసులు తీగలాకితే డొంక కదిలింది. బ్యాంకుల నుంచి అధికారిక వెబ్సైట్ ఐడీలను తస్కరించి అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. కాకాని రోడ్డులో పలువురు యువకులు ప్రజాసేవ ముసుగులో ఓ కంప్యూటర్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల వయసుల వారీగా పలు పథకాలు అందుబాటులోకి తీసుకుని రావటాన్ని ఆసరాగా చేసుకుని ఆధార్ కార్డులోని వయసులో మార్పులు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వీళ్ళు బేసికల్లీ డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా క్రూషియల్ కాబట్టి గవర్నమెంట్ అందజేసే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వెల్ఫేర్ స్కీమ్స్లో భాగంగా ఒక పర్టికులర్ ఏజ్ దాటిన వాళ్ళకి ఆ స్కీమ్లో ఎలిజిబిలిటీ అని కొన్ని స్కీమ్స్ ఉండడం వలన పబ్లిక్ యొక్క వీక్ పాయింట్ ఎన్కరేజ్ చేసుకుని ఎటువంటి ఎడ్యుకేషన్ లేని ఇన్నోసెంట్ పబ్లిక్ని గ్యాదర్ చేసి వాళ్ళ దగ్గర చదువు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్స్ కానీ బర్త్ సర్టిఫికెట్స్ కానీ వేరే ఇతర ఎటువంటి ప్రూఫ్ లేదు కాబట్టి వాళ్ళకి ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఆధార్లో ఉందో దాన్ని మేము మోడిఫై చేసి మిమ్మల్ని స్కీమ్లోకి ఎలిజిబుల్ అయ్యేటట్టు మీ ఏజ్ని సెట్ చేస్తామని చెప్పేసి వాళ్ళకి నమ్మించి వాళ్ళ దగ్గర 3 to 5,000 రూపీస్ ఛార్జ్ వసూలు చేస్తూ ఈ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయడం కోసం వీళ్ళే కొన్ని గెజెటెడ్ ఆఫీసర్స్ యొక్క సీల్స్ ఇట్లాంటి సీల్స్ తయారు చేసి ఆ సీల్స్లో కొన్ని ఫేక్ నేమ్స్లో గెజెటెడ్ ఆఫీసర్స్ యొక్క పేర్లు పెట్టి ఆ సీల్స్ని ఇటువంటి ఆధార్ మోడిఫికేషన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్ డీటెయిల్స్ మోడిఫికేషన్ ఆర్ అప్డేషన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఎఫిక్స్ చేసి ఆధార్ వెబ్సైట్లోకి వీటిని అప్లోడ్ చేసి ఆ డీటెయిల్స్ పర్మనెంట్గా ఆధార్ వెబ్సైట్లో ఫిక్స్ అయ్యేటట్టు చేస్తూ ఉన్నారు. సో ఆధార్ వెబ్సైట్ ఎవరు పెడితే వాళ్ళకి యాక్సెస్ దొరకదు. ఓన్లీ ఫర్ ఆథరైజ్డ్ పర్సన్సే ఇది ఆధార్ వెబ్సైట్ దొరుకుతుంది. ఫన్టెక్ సిస్టమ్స్ అనే ఒక అవుట్ సోర్సింగ్ సంస్థ, దానికి వీళ్ళు అప్లై చేసుకున్నారు. వాళ్ళు వీళ్ళని గుర్తించి ఆధార్ డేటా అప్డేషన్ ఆర్ మోడిఫికేషన్ కోసం వీళ్ళకి ఆధార్ డేటాబేస్కి యాక్సెస్ ఇచ్చారు. సో అటువంటి సిచ్యువేషన్ ఉపయోగించినటువంటి మన అడపాల సాయి అండ్ షేక్ ఖాజా అనేటి వాళ్ళు, ఆవులు తిరుపతి రెడ్డి అనే ఒక అబ్బాయి, ఈయన గుంటూరు టౌన్ ఆర్టీసీ కాలనీకి చెందిన అబ్బాయి, ఈయన యొక్క ఆధ్వర్యంలో ఈ సెంటర్ను ఓపెన్ చేసి ఇట్లాంటి ఫాల్స్ డాక్యుమెంట్స్, ఫేక్ సిగ్నేచర్స్, ఫేక్ సీల్స్ ఉపయోగించి ఫాల్స్ డాక్యుమెంట్ జనరేట్ చేసి అటువంటి వాటిని ఆధార్ వెబ్సైట్కి అప్లోడ్ చేసి ఆధార్లో చేంజెస్ తీసుకురావడం వల్ల ఆధార్ కార్డులో తన డేట్ ఆఫ్ బర్త్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా 35 ఇయర్స్ ఉన్నట్టయితే వాళ్ళది 45 చేశారు. అట్లాంటప్పుడు గవర్నమెంట్ రీసెంట్గా ప్రవేశపెట్టిన చేయూత కార్యక్రమానికి 45 ఇయర్స్ మినిమం ఏజ్ ఉండాలి. సో 45 to 60 కాబట్టి దానిలో ఉపయోగించుకుని వీళ్ళు కొంతమంది బెనిఫిట్స్ పొంది ఉండవచ్చు. అది మనం కన్సర్న్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి రాసి ఇటువంటి వ్యక్తి ఎవరైనా ఆ బెనిఫిట్స్ పొందారా లేదా మనం స్టిల్ వెరిఫై చేయాల్సి ఉంది. ఇట్లా ఈ ప్రాసెస్లో వీళ్ళు గత 2 నెలలుగా సుమారు 500 మంది వరకు పబ్లిక్ని ఇట్లాగా మోడిఫై చేయడం జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ పబ్లిక్ అడ్రస్లు మోడిఫై చేయడం జరిగింది. దీనిలో వీళ్ళు చాలా డబ్బులు వసూలు చేశారు వాళ్ళ దగ్గర. దానిలో భాగంగా మనం కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాన్ని కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. ఈ రైడ్స్లో భాగంగా మనకి ఇక్కడ కనపడుతున్నటువంటి మన స్కానర్, అలాగే ఐరిస్ డివైజెస్,
इलागे ब्लूटूथ प्रिंटर एंड कोई फेक सील्स लैपटॉप एंड अदर इंप्रेशंस इवन मैं सीज़ा।